కాబట్టి మసీదు వ్యవహారంలో ఈవేళ తేలుతుంది సుప్రీం కోర్టు ఏం చెప్తుంది అన్నటువంటిది విచారణకి టేకప్ చేసినటువంటి నేపథ్యంలో నిన్నైతే శివలింగం కనబడటం ఆ ప్రాంతాన్ని అంటే అక్కడ శివలింగాన్ని ఎక్కడ ఉంచారు అంటే అక్కడ మామూలుగా కాళ్ళు కడుక్కోవడానికి ఉన్నటువంటి ఒక ప్రదేశం ఏర్పాటు చేశారు ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక బావిలో శివలింగం ఉంది అంటే రోజు కాళ్ళు కడుక్కునేది కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి ప్రదేశంలో అది ఆనాటి రాజులు మొఘల్ రాజులు చేయించినటువంటి ఘాతుకం అన్నటువంటిది ఇప్పుడు చర్చకొస్తుంది అయితే ఇందులో కీలక పరిణామాలు ఉన్నాయి ప్రసిద్ధ కాశీశ్వరనాథ ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాత్ మసీదులో 3 రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది ఈ సందర్భంగా మందిరం మసీదు వివాదం మరింత రాజేశ పరిణామాలు జరిగాయి సర్వేలో మసీదులోని వజూ కానాలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు దానికి రక్షణ కల్పించాలంటూ సోమవారం వారణాసి కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ను ఆశ్రయించారు దాంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది ఎవరు అందులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కమిటీ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరగబోతోంది జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం కేసును విచారిస్తుందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు సర్వే సంతృప్తికరం మ్యాజిస్ట్రేట్ శర్మ సర్వేపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని వారణాసి జిల్లా మ్యాజిస్ట్రేట్ కౌశల్ రాజు శర్మ మీడియాతో అన్నారు సర్వే నివేదిక అందాక తదుపరి చర్యలు మంగళవారం కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు సర్వే సమయంలో మసీదులో ఏం దొరికిందనేది అప్పటిదాకా ఎవరు వెల్లడించరాదన్నారు అది ఫౌంటైన్ భాగం మసీదు కమిటీ సర్వే బృందానికి కనిపించింది ఫౌంటైన్కి చెందిన ఒక భాగమే తప్ప శివలింగం కాదని మసీదు కమిటీ పేర్కొంది తమ వాదన పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపించింది మరో మసీదును కోల్పోలేమంటూ ఓవైసీ తాజా పరిణామాలపై మజ్లిస్ అధినేత అజ్దూన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు బాబ్రీ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్నారు అటువంటి యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమై అలాంటి కుట్ర పునరావృతం కాకుండా ముస్లింలు ప్రతినిబోనాలంటూ ట్వీట్ చేశారు దుష్టశక్తులు ముస్లిం సంస్కృతిని హరించాలని చూస్తున్నాయని ఆరోపించారు నిజం తేలాల్సిందే అంటూ యూపీ డిప్యూటీ సీఎం సర్వే ఫలితం మీదనే యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య సంతృప్తి వ్యక్తం చేశారు నిజం ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి రాక తప్పదు ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదన్న వాదన తాజా ఘటనతో రుజువైందని విహెచ్పి వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ పేర్కొన్నారు ఈ ఆధారాలను దేశ ప్రజలంతా గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు కోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు జ్ఞానవాత్ మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాలకు నిత్య పూజలకు అనుమతి కోరుతూ కొందరు మహిళలు పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇదంతా జరిగింది ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ఎవరో తెచ్చి పెట్టడం ఏంటి ఇప్పుడు మసీదు లోపలికి ఇంకొకటి ఎవడన్నా ఎల్లు విగ్రహం పెట్టగలుగుతాడా అంతకంటే బేస్లెస్ మాట ఏదన్నా ఉంటుందా ఓవైసీ రెచ్చగొడుతుంది ఎవడిప్పుడు అదే ఇక్కడ అసలు చర్చ